ఉసిరిగా నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టిన తర్వాత ఇలా స్ప్లిట్స్ చేసుకోవాలి. ఉసిరికాయలో ఒక 3 కట్స్ లాగా పెట్టుకుంటున్నాను అన్నిటికీ. మీకు కావాలంటే ఒకటైనా పెట్టుకోవచ్చు లేదా 2 అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా స్ప్లిట్ చేసి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఉసిరికాయ యాడ్ చేసుకుందాం. ఉసిరికాయ మంచి గోల్డెన్ కలర్లో రాగానే దీన్ని తీసేసుకొని పక్క బౌల్లో వేసుకుందాము. ఇలా అన్ని ఉసిరికాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లో. సో మంచిగా లెమన్ జ్యూస్ కోసం ఫుల్గా లెమన్స్ వాష్ చేసుకొని కట్ చేసుకొని లెమన్ అంతా ఒక గ్లాస్ నిండా లెమన్ జ్యూస్ చేస్తున్నాను. సో 1 గ్లాస్ లెమన్ జ్యూస్ అయితే పడుతుంది దీనికి. సో 1 గ్లాస్ లెమన్ జ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది మీరు కూడా, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి. నాకు ఇక్కడ 1 గ్లాస్ పట్టింది. టూ స్పూన్స్ పసుపు, 1 గ్లాస్ ఆవపిండి వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. అండ్ 1 గ్లాస్లో 3/4 సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన దాంట్లో దీంట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఏ లంప్స్ ఏం లేకుండా, అంటే ఏం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉసిరికాయలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ వేసేసుకొని ఇంకా గ్రేవీని ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉసిరికాయలు వేసేసుకోవాలి. ఇలా ఉసిరికాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి మీకు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇంకా లెమన్ జ్యూస్ కానీ సరిపోతే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మీరు వేరే దాంట్లో పెట్టుకునేటప్పుడు ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇది అయితే నా పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.